ఛానల్లో కొత్త వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈవెన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజీ వ్లాగ్స్. దిస్ ఈస్ డే 5 వైజాగ్ నుంచి. సో ఇప్పుడే మేము హోటల్ నుంచి బయటకు వచ్చి ఓయో రూమ్ నుంచి బయటకు వచ్చేసాం స్టే నుంచి. అండ్ ఇక్కడ నుంచి ఒక చోట సన్ రైజ్ పాయింట్ ఉందంట, అక్కడికి వెళ్దామని. అక్కడికి వెళ్ళి చూసుకొని దాని తర్వాత ఒకసారి లవ్ వైజాగ్ అని ఉంటుంది కదా, అక్కడికి వెళ్దామని. అక్కడి నుంచి మళ్ళీ దాని తర్వాత ఇంకా హైదరాబాద్. సో ఆల్మోస్ట్ 600 కిలోమీటర్స్ ఉండొచ్చు ఇవాళ హైదరాబాద్కి. టైము 5:34 అవుతుంది. నిన్న ట్రిప్ 1 అనేది 999 తర్వాత చేంజ్ అయిపోతుంది. సో 999 + 4 సమ్వేర్ అరౌండ్ 1003 కిలోమీటర్స్ అయింది మాట. ఇప్పుడు పెట్రోల్ నింపించాలి. గ్లోవ్స్లో నేను చాలా చల్లగా ఉన్నాయి, సో అక్కడ ముందు పడేసా, తర్వాత వేసుకోవచ్చు కొద్దిగా నార్మల్గా అయ్యాక. ఓకే, పెట్రోల్ ఆల్మోస్ట్ 1 పాయింటే మిగిలింది. యాక్చువల్లీ 300 కిలోమీటర్స్ దాకా వస్తుంది నార్మల్గా ప్రతిసారి. ఉండొచ్చేమో మేబీ 20-30 కిలోమీటర్స్ ఇంకా ఉండొచ్చు. హోప్ఫుల్లీ ఈరోజు వాన పడకూడదని అనుకుంటున్నాం. వాన తగలకుండా ఉంటే బాగుండు. ఆల్రెడీ 2-3 డేస్ నుంచి మేము వానలో తడుస్తూ నడుపుతూ ఉన్నాం కాబట్టి. వాన పడతాం స్టార్ట్ అయిందంటే అంతా ప్యాకింగ్ చేయాలి, బ్యాగులు, వెంకల, ఐ మీన్ లైక్ రెయిన్ కవర్, ఇవన్నీ వేసేసుకోవాలి. సో ఓవరాల్గా అట్ లాస్ట్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్ అదనమాట సంగతి. టైం 5:37, క్లైమేట్ కూల్, వెదర్ కండిషన్స్ రిపోర్ట్ గివెన్. అక్కడ మీరు దీని ముందు పార్ట్స్ చూడకపోయి ఉంటే నేను ట్రై చేస్తా తక్కువకి తక్కువ పార్ట్స్లు తెంపడానికి అండ్ ఇంట్రెస్టింగ్ ఉంచడానికి. అగర్ మీరు దీని ముందు పార్ట్స్ చూడకపోయి ఉంటే అది చూడండి. ఇది డే 5, సో డే 1, డే 2, డే 3, డే 4 ఉన్నాయి మీకోసం. సో అది చూసుకొని యు కెన్ కమ్ బ్యాక్ టు డే 5 ఆల్సో. దీని ముందు పార్ట్స్లో మారుడుమల్లి, లాంబసింగ్, అరకు, సో ఈ 3 పార్ట్స్ ఉన్నాయి. 3 ప్లేసెస్ ఉన్నాయన్నమాట, కవర్ చేసాం. సన్ రైజ్ అట్ ఐ థింక్ 1080 పార్క్ దగ్గరలో అనుకుంటా ఈ స్పాట్. అక్కడ క్లిఫ్ ఉంటుంది అంట, డైరెక్ట్గా ఆడ బైక్స్ పెట్టుకొని మనము సన్ రైజ్ చూడవచ్చు, రిలాక్స్ అయ్యి స్టార్ట్ అవ్వచ్చు అని. సో బై ద వే ఎవరైనా వైజాగ్ రావాలనుకుంటే మాత్రం ప్రెసెంట్లీ అయితే మనకి మ్యూజియం అనేది, సమ్మర్ అండ్ మ్యూజియం అనేది క్లోజ్ ఉంది బికాస్ ఆఫ్ కోవిడ్ సిచ్యువేషన్స్. బయట బయట చూసుకోవడమే తప్ప ఇంకా లోపలికి వెళ్ళటం ఉండదు. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ పూటన ఏమైనా చూడాలనుకుంటే అటువైపుకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇది సమ్మర్ అండ్ మ్యూజియం ఆ బీచ్ రోడ్ మీదకి వెళ్ళాలనుకుంటే మాత్రం అక్కడంతా క్లోజ్ అంట, బ్యారియర్స్ వేస్తున్నాయంట. బట్ ఏదో సమ్ దారి అయితే ఉంది అని చెప్పారు. సో ఎర్లీ మార్నింగ్ సౌండ్ వినిపిస్తుందా? వినిపిస్తుందిలే, ఎందుకంటే మేము వచ్చేసాము బీచ్ దగ్గరికి. వ్యూ చూడండి మీరు, బ్యూటిఫుల్ ఉంది. నాకైతే బాగా నచ్చింది వ్యూ. బ్రో నీకు ఎలా అనిపిస్తుంది? ఎర్లీ మార్నింగ్ వ్యూ ఎప్పుడైనా బాగుంటుంది. ఉదయాన్నే వచ్చి మీరు సన్ రైజ్ చూడొచ్చు ఇక్కడ నుంచి. పర్ఫెక్ట్ లైటింగ్ కూడా వస్తుంది. మీ ఫోటోగ్రఫీ ఇంట్రెస్టెడ్ ఉంటే ఫోటోగ్రాఫర్స్ కూడా దిగచ్చు. సారీ మర్చిపోతే చెప్పడం మర్చిపోయా, టైం లాప్స్ ఎంజాయ్ చేయండి. సో చూసారు కదా టైం ల్యాప్స్. సో నెక్స్ట్ విక్కీ బ్రో ఎక్కడికి? హైదరాబాద్. మధ్యలో లవ్ వైజాగ్ ఉంది కదా, లవ్ వైజాగ్ అక్కడికి ఇప్పుడు ఎలా చేస్తే అక్కడికి వెళ్ళి ఫోటో దిగుతాం. ఓకే, హైవే ఎక్కేసి ట్యాంకర్ రైట్ డైరెక్ట్గా. సో బేసికలీ చూసారు కదా టోటల్గా 5 డేస్ ట్రిప్ ఇది. అండ్ విక్కీ అన్న వాళ్ళది కూడా 4 డేస్ ట్రిప్ ఉంది. నాది చూడొచ్చు, విక్కీ అన్న వాళ్ళ ఛానల్లో కూడా చూడొచ్చు. విక్రాంత్ నంద కదా డైరెక్ట్ ఛానల్ పేరు, పేరు కూడా సేమ్. సో విక్రాంత్ నంద అనే ఛానల్ నేను లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి విజిట్ కూడా చేయొచ్చు. చూడండి మీకు నచ్చితే కంటెంట్ చేసేయండి, అర్థమైందిగా. సో అదనమాట సంగతి. చలో లెట్స్ గో.
ఇంకో విషయం, ఇప్పుడు దాకా 4 సిరీస్ చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అనుకోండి, చేసేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, చేయకపోతే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీకు ఎలా నచ్చుతున్నాయో లేవో వీడియోస్ అనేది. ఓకేనా? మర్చిపోకండి. ఇంకా వీడియో కంటిన్యూషన్ చూడండి. లెట్స్ గో. ఇప్పుడు మనం ఆ లవ్ హైదరాబాద్ అనే ప్లేస్ దానికి వెళ్దాం. వెంకల్ వైపు కుర్సరా మ్యూజియం, సమ్మర్ అండ్ మ్యూజియం. ఓకే. అండ్ ఇటువైపు లవ్ వైజాగ్. విక్కీ బ్రో ఫోజులు ఇస్తూ నేను వెళ్ళి దిగాలనుకో. చాలా సో బ్యాక్ టు హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు ఒక చోట ఫ్యూల్ కొట్టించుకొని ఇంకా స్టార్ట్ అవ్వాలి. నెక్ పెయిన్ వేస్తుంది కొద్ది గొప్ప హెల్మెట్కి, బికాస్ గోప్రో వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. చూస్తా, మరి ఎక్కువగా వేస్తే కొంచెంసేపు తీసేస్తా. పెట్రోల్ నింపించుకుందామా? ఫుల్ ట్యాంక్ కొట్టాలి. ఓకే, ఆటోలో ఓకేయండి. దిగాలా? బ్యాగులు పడిపోతాయి అమ్మా, మ్యాండేటరీయా? అదేం రూళ్ళు కొత్తగా? సేఫ్టీ కోసమన్నా? సర్లే, పవర్ కదా నార్మల్. వద్దు వద్దు, నాకు నేను మేము చాలా లాంగ్ వెళ్ళాలి, అవసరం ఉండదు. నార్మల్ ఇస్తండి, ఫుల్ ఆటోలోకి అండి. 800 ఫుల్ ట్యాంక్ అవుతుంది. చాలమ్మా, చాలు చాలు. 867. సో గైస్, ఇప్పటికీ అరౌండ్ 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. వాయువ్య విజయవాడ వెళ్తున్నాము. అక్కడ చూడండి, మౌంటైన్స్, ఐ మీన్ హిల్స్ ఉన్నాయి. హిల్స్ అండ్ క్లౌడ్స్ ఫుల్ కవర్ చేసేసింది. వావ్, చాలా బాగుంది. ప్రతి హిల్ మధ్యలో మళ్ళీ ఒక క్లౌడ్. బ్రేక్ఫాస్ట్ టైం. బ్రేక్ఫాస్ట్ అండి, అమ్మలో భవి అంట, అమ్మలోడు భవి. నెక్స్ట్ స్టాప్ మాది డైరెక్ట్గా 1 o'clock ఉంటుంది, ఆర్ ఎల్స్ రాజమండ్రి. ఐ గెస్ సో విచ్ ఎవర్ కమ్స్ ఫస్ట్ మాట. స్ట్రైట్ రైట్ సైడ్కి వెళ్తే అన్నవరం. అచ్చా, ఇటు వెళ్తే అన్నవరం ఏమో. టైం 10:37 అవుతుంది అండ్ మేము 150 కిలోమీటర్స్ కొట్టాము. రాజమండ్రికి ఇంకా 60 కిలోమీటర్స్ ఉంది, విజయవాడ 255. సో మోస్ట్లీ ఐ థింక్ రాజమండ్రి అయితే ఇంకా నాకు తెలిసి 1 hour కొట్టేయచ్చు. ఓకే, ఇప్పుడు మనం రాజమండ్రి చేరిపోయినట్టే కదా విక్రాంత్ బ్రో. ఇది రాజమండ్రి ఫేమస్ సెంట్రల్ జైల్, రాజమండ్రి అంట. రైట్ సైడ్కి వెళ్తే ఎవరైనా ఇల్లొస్తారా? ఇక్కడ స్పీడ్ లిమిట్ 80 ఉంది. మేము 75 కింద పెడతాం. ఊరికి ఉండికైనా మంచిది, ఊరికి వేసాడు అనుకోండి పడిపోతుంది మనకి ఫైన్. సో గాయస్, ఇక్కడ ఈ ప్లేస్ని కడియం అంటారంట, విక్రాంత్ బ్రో చెప్పారు ఇప్పుడే. సో అంటే లైక్ అన్ని సార్ట్ ఆఫ్ ఫ్లవర్స్ కదండి, ప్లాంట్స్ మొక్కలు అన్నీ గ్రో చేస్తారు. నర్సరీ సార్ట్ ఆఫ్ చాలా ఫేమస్ అంట. 80 80 80. ఇంతకున్న కెమెరా అంట, మనం నడిపే స్పీడ్, మనలో ఎవరు ఎక్కువ స్పీడ్ నడుపుతుంటే వాళ్ళని కన్సిడర్ చేసి అది స్పీడ్ డౌన్ చెప్తుంది అంట. It was at this moment that he knew he fucked up.
బా క్లోజ్ కాల్ కొద్దిగడితో తీయాలి తీయాల్సి వచ్చింది. ఆడు ఆపోజిట్ నుంచి వస్తున్నాడు ఏదో. అంతర్వేది వెళ్ళిపోయిందా ఇక్కడ నుంచి ఇలా వాటర్ ఫ్లో నాసిక్ నుంచి ఆ వాటర్ వస్తూ ఇక్కడ అంతర్వేది నుంచి ఇంకా కలిసిపోతుంది మాట సముద్రంలో కలిసిపోతుంది. అది పాత బ్రిడ్జ్ అంట పక్కన ఉండేది, ఇది కొత్తగా కట్టారంట. టైం అవుతుంది 120 అండ్ 272 కిలోమీటర్స్ కొట్టాము. ఇప్పుడు ఒక బ్రేక్. ఏం దాటాం ఇంతక మనం? రాజమండ్రి దాటాం కదా, తణుకు బయటనా? ఇంక ఇక్కడ నుంచి 140 కిలోమీటర్స్ ఉన్నట్టుంది కదా విజయవాడ. చలో లోపలికి వెళ్ళి లంచ్ చేయాలి ఇప్పుడు. గాయస్ విజయవాడకు వచ్చేసాం. ఇప్పుడు టైం అవుతుంది 5 o'clock అండ్ ఇప్పుడు దాకా 390 కిలోమీటర్స్ నడిపాము. సో మోస్ట్ ప్రాబబ్లీ ఎస్టిమేటెడ్ 9 or 10 అవుతుంది నైట్కి వెళ్ళేటప్పటికి. ప్రజెంట్ నేను లీడ్లో ఉన్నా, విక్రాంత్ అన్న టెయిల్లో ఉన్నారు. ఈ విజయవాడ సిటీ క్రాస్ అయ్యాక ఒక చిన్న స్టాప్, ఒక ఫుడ్ స్టాప్, స్నాక్స్ అలా ఏమైనా తినడానికి, దాని తర్వాత మళ్ళీ కొట్టుడు అంతే. బా పోలీసు వాళ్ళకి ఏం పండించారు ఇక్కడ? బైక్ చూడండి ఒకసారి వెనకాల, క్రేజీ ఉంది. అది ఏదో పెద్ద బండిలా ఉంది. నిన్న వైజాగ్లో సన్సెట్, ఇవాళ విజయవాడలో సన్సెట్. రైల్వే స్టేషన్ అవును అంతే. ఇప్పుడు టన్నల్ నుంచి తీసుకెళ్తుంది ఇది విజయవాడ. ఈ టనల్ ఫేమస్, ఇప్పుడు రాబోతున్న టనల్. ఇది బైపాస్ అంటారు కదా, ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు. బస్సులు కూడా వచ్చేవి కూడా ఇక్కడ నుంచి వస్తాయి కదా. ఇప్పుడు 6 అవుతుంది అండ్ 423 కిలోమీటర్స్ కవర్ చేసాం. ఇంకా 254 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఎస్టిమేటెడ్ 4 hours 38 minutes అనుకుంటుంది కానీ, బట్ ప్రాబబ్లీ మేము చేరేటప్పటికి, ఎందుకంటే బ్యాచ్లు ఇంకా ఇద్దరు జాయిన్ అయ్యారు ఆన్ ద వే. సో టోటల్గా 4 + 2 = 6 బైక్స్ ఉన్నాయి. సో కొద్దిగా స్లోగానే వెళ్తాం అందరము. చేరేటప్పటికి అరౌండ్ 10 or 12 అవ్వచ్చు. అండ్ ఇప్పుడు దాకా మీకు కంటెంట్ నచ్చినట్టయితే దెన్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సపోర్ట్ చేయండి, అప్పుడే మాకు మోటివేషన్ వస్తుంది. నా నేనైనా లేకపోతే మీరే మోటో బ్లాగర్స్కైనా సపోర్ట్ చేస్తేనే ఇలాంటి ట్రావెల్ చేసినప్పుడు ఇంకా క్యాప్చర్ చేసి ఇంత టైం ఎఫర్ట్ పెట్టినందుకు ఒక వాల్యూ వస్తుంది. ఐమ్ ఐ రైట్ విక్రాంత్ బ్రో? ఆల్ గుడ్ సో ఫార్. 5 days రైడ్ ఇప్పుడు దాకా ఏమీ జరగలే. అంటే జరిగిందంటే ఒకసారి ప్రీతం బండి ఆగిపోయింది కానీ నా బండికి ఏం జరగలే లక్కీలీ, అండ్ హోప్ఫుల్లీ జరగకూడదని కూడా కోరుకుంటున్నా. సెనోరిటో ఎప్పుడు ఇంప్రెస్ చేస్తుంది అంతే, ఇంప్రెస్ చేసే ఛాన్సే లేదు. చెప్పండి, పక్కనే వచ్చారు. సో బేసిక్లీ ఒక ఫుడ్ రెస్టారెంట్ ఎదుగుతున్నమాట. ఇద్దరు రైడర్స్ జాయిన్ అయ్యారు కదా మాతో ఆన్ ద వే. సో తను ఇంకా తను వాళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళ ఏజెన్సీ మెంబర్సే అంట. సో వాళ్ళు నిన్న మొన్నట్లో రైడ్కి వెళ్ళినప్పుడు అక్కడ బ్రేక్ డౌన్ అయ్యి వాళ్ళ మళ్ళీ వచ్చేదాళ్ళు మమ్మల్ని జాయిన్ అయిపోయారు. సో ఈడ తినేసి ఏదో ఒకటి కొద్ది గొప్ప తినేసి మళ్ళీ డిన్నర్కి ఆగుతాం. ఇది ఆర్గానిక్ వెజ్ రెస్టారెంట్ అంట. పాపం వెజ్ తినాల్సి వస్తుంది. వెజ్ ఖానా పట్టరాకరికే బోల్రామే. సో గైస్ అట్ లాస్ట్ రైడ్ అనేది అయిపోయింది. జస్ట్ 85 కిలోమీటర్స్ ఉంది. సో మళ్ళీ మేమందరం స్ప్లిట్ అయిపోతామని ఇంకా వీడియో ఇక్కడే క్లోజ్ చేయబోతున్నా. సో అట్ లాస్ట్ ఇట్ వాజ్ అ గ్రేట్ రైడ్ విత్ యూ ఆల్.
థ్యాంక్ యూ విక్రాంత్ బ్రో, వైజాగ్లో కలిసిపోయి మళ్ళీ అందరినీ కలుగుని తీసుకెళ్ళినందుకు. అండ్ గురుగారు మీరు ఇంకా రైడ్లు చేయాలి. సో అది మాట సంగతి. సో అభిషేక్ తెలుసు, వీళ్ళిద్దరూ జాయిన్ అయ్యారు మాట మమ్మల్ని ఆన్ ద వే. ముజీబ్ ఆసిఫ్, ఎస్ ముజీబ్ ఆసిఫ్. సో అదనమాట సంగతి. సో టిల్ దెన్ బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. సో చూస్తూ ఉండండి వీజీ బ్లాగ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, ఇంకా సపోర్ట్ చేయండి. చలో బై బై.